మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి జై శ్రీమన్నారాయణ సుమన్ టీవీ ప్రేక్షకులకి మరియు భగవద్ బంధువులందరికీ కూడా ముందుగా కార్తీక మాస మహోత్సవ శుభాకాంక్షలు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం కాశ్యపాన్ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే ఇతర శ్రీయాజుషం ఓం నమ జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్బంధులారా మనం కార్తీక మాసంలో ఉన్న అందరం కూడా అసలు మనకి మాసాలని ఎలా వివరిస్తారు అంటే ఉగాది నుండి మొదలుకొని మనకు మళ్ళీ ఉగాది వచ్చేంత వరకు కూడా మాసాలు ఉంటాయి పన్నెండు మాసాలు ఈ పన్నెండు మాసాలలో కూడా పౌర్ణమి రోజు వచ్చేటువంటి నక్షత్రాన్ని బట్టి మనకు మాస నిర్ణయం ఉంటుంది చిత్తా వచ్చింది అనుకోండి చైత్రమాసం అలాగే విశాఖ నక్షత్రం పౌర్ణమి రోజు వస్తే దాన్ని వైశాఖ మాసంగాను అలాగే మనకు శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే దానికి శ్రావణ మాసంగాను ఇలాగా ఒక్కో నక్షత్రం ఆ పౌర్ణమి రోజు ఉన్నటువంటి దాన్ని బట్టి దానికి పేర్లు వస్తూ ఉంటాయి అలాగా మనకు కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం పౌర్ణమి రోజున అంటే పౌర్ణమి రోజునే కాదు పౌర్ణమికి అటు రెండు రోజులు కానీ ఇటు రెండు రోజులు కానీ ఉంటుందన్నమాట అలా ఉన్నటువంటి సమయంలో ఆ మాసానికి కార్తీక మాసము అని పేరు ఉంటుంది అటువంటి గొప్పనైనటువంటి ఈ కార్తీక మాసానికి స్కంద పురాణంలో మనకొక చక్కటి విషయాన్ని మన పెద్దలు చెప్తారు ఏమని అంటే కార్తీక మాసముతో సమమైనటువంటి మాసము కానీ నదేవం కేశవాత్పరం కేశవుడితో సమమైనటువంటి దైవము కానీ అలాగే వేదములతో సమమైనటువంటి శాస్త్రము కానీ గంగతో సమమైనటువంటి తీర్థము కానీ ఏదీ లేదు అంత గొప్పది కార్తీక మాసము అని చెప్పి మన పెద్దలు చెప్తారు ఎందుకు కార్తీక మాసానికి ఇంత విశిష్టత ఏర్పడింది అంటే మనకు కార్తీక మాసంలో చూసుకున్నట్లయితే పాడ్యమి నుండి మొదలుకొని ప్రతి తిథికి కూడా మనకు పండగలే పాడ్యమిని బలిపాడ్యమి అని ఇలాగ ఒక్కొక్క రోజున ఒక్కో పండుగ వస్తుంది తృతీయ రోజు హస్త భోజనము అని అలాగే చెవితి రోజు నాగుల చెవితి అని ఇలాగా ఒక్కో రోజు ఒక్కో తిథిని పురస్కరించుకొని మనకు పండగలు వస్తాయి దాంట్లో ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అని ద్వాదశ తిథిని మనకు చాలా పేర్లు ఉన్నాయి చిలుకు ద్వాదశి అని క్షీరాబ్ది ద్వాదశి అని ఇలాగా ఉన్నటువంటి గొప్పనైనటువంటి ఈ కార్తీక మాసంలో మనకు విశేషమైనటువంటి పండుగ కార్తీక పౌర్ణమి అయితే ఈ కార్తీక మాసంలో మనం ఏం చేస్తాం ఎలా చేస్తాం అనేటువంటి విషయాల్ని కూడా మనం తెలుసుకుంటూ ఉందాం దాంట్లో భాగంగా మనకు కార్తీక మాసంలో విశేషించి దీపారాధనము ఎందుకు చేయాలి దీపారాధనం అంటే మనకు ఒక వృత్తాంతాన్ని చెప్తారు పెద్దలు కలియుగంలో మనకు ఉజ్జీవించడానికి భగవంతుడు ఎన్నో ఎన్నో విషయాలను మనకు పెట్టాడు కలో స్మరణాన్ముక్తి స్మరణ చేతనే మనం కలియుగంలో స్మర తరించగలుగుతాము అని చెబుతూ ఇంకొక విషయాన్ని కూడా మనకు చెప్పాడు ఏమిటది అంటే మనకు కృతయుగంలో చక్రవర్తి ఒక మహాయజ్ఞాన్ని తలపించారు ఆ యజ్ఞాన్ని చేస్తున్నటువంటి సమయంలో మనకు అక్కడికి వామనుడు వస్తారు వామన రూపంలో మహావిష్ణువు వస్తారు ఇది ఎందుకు జరిగింది అంటే బలి చక్రవర్తి దాన ధర్మాలు బాగా చేసేవాడు అలా దాన ధర్మాలు చేస్తున్నటువంటి సమయంలో నాంత గొప్పవాడు ఎవరూ లేరు అని చెప్పి నాకంటే దానం గుణం కలిగినటువంటి వాడు ఎవడూ లేడు అని చెప్పి బలిచక్రవర్తికి అహంకారం పెరిగిపోతుంది ఆ అహంకారంతో ఇంద్రాది దేవతలందరినీ కూడా తన వశం చేసుకొని అతను చెప్పినట్టే దేవతలందరూ కూడా నడుచుకోవాలి అనేటువంటి అహంకార స్వభావం పెరిగినటువంటి ఆ బలిచక్రవర్తిని చూసి దేవతలందరూ కూడా మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు అప్పుడు మహావిష్ణువు ఒక వామనుడి రూపంలో బలిచక్రవర్తి చేస్తున్నటువంటి యాగ స్థలానికి వచ్చి అక్కడ మూడడుగుల నేలను అడుగుతాడు అప్పుడు బలిచక్రవర్తి గురువుగారైనటువంటి శుక్రాచార్యుల వారు ఆయన ఆ వచ్చినటువంటి ఆయనే మహానుభావుడు మహావిష్ణు స్వరూపము మామూలు వ్యక్తి కాదు నువ్వు మూడు అడుగుల నేల దానం చేస్తా అంటున్నావు కానీ నువ్వు అడిగిన దానిక ఆయన అడిగిన దానికంటే ఎక్కువగా తీసుకుంటాడు మరి ఒకసారి అని చెప్పంటే ఆయనే అయ్యా నేను మాటిచ్చిన తర్వాత ఆ మాటను తప్పను అని చెప్పి బలిచక్రవర్తి ఆ వామనమూర్తికి మూడడుగుల నేలని దానం చేస్తారు అలా దానాన్ని తీసుకున్నటువంటి ఆ వామనమూర్తి ఉప్పొంగిపోయి తన దేహాన్ని ఇంతింతై వటుటింతై అన్నట్లుగా కాయాన్ని పెంచుతారు పెంచి త్రివిక్రమమూర్తిగా మారుతారు ఒక పాదముతో కింద ఉన్నటువంటి లోకాలను ఒక పాదముతో ఆకాశంలో ఉన్నటువంటి లోకాలన్నింటినీ కూడా ఆ త్రివిక్రమమూర్తి కొలుస్తాడు మరి నాయనా బలి చక్రవర్తి ఇంకొక పాదం ఎక్కడ పెట్టాలి అని అడగ్గా అయ్యా నా శిరస్సు మీద దాల్చు అని చెప్పి ఆ బలిచక్రవర్తి శిరస్సు మీద పాదాన్ని మోపి తనని రసాతలానికి తొక్కేసి ఆ రసాతలానికి తనని అధినాయకుడిగా చేస్తారు శ్రీమన్నారాయణుని స్వరూపంలో ఉన్నటువంటి వామనమూర్తి అలా చేసిన తరువాత స్వామివారు అయ్యా బలిచక్రవర్తి నీవు చేసినటువంటి త్యాగానికి నేను చాలా సంతోషించాను నీకు వరం ఇస్తాను కోరుకో అంటే అహంకారం అణిగిపోయినటువంటి ఆ బలిచక్రవర్తి స్వామి నీవే నాకు వరాన్ని ప్రసాదించు అని చెప్పి ప్రార్థించగా అప్పుడు వామన స్వరూపంలో ఉన్నటువంటి మహావిష్ణువు అయ్యా బలిచక్రవర్తి నీవు చేసినటువంటి యజ్ఞం చాలా గొప్పనైనటువంటిది కనుక నేను నీకు గొప్ప వరాన్ని ఇస్తున్నాను అని చెప్పి చెప్తారు ఏమని అనగా ఈ యజ్ఞం కార్తీక మాస సమయంలో చేశావు కనుక ఈ కార్తీక మాస సమయంలో ఎవరైతే దీపారాధన చేస్తారో వారందరికీ కూడా నీవు చేసినటువంటి యజ్ఞ ఫలితం లభిస్తుంది అని చెప్పి బలిచక్రవర్తికి స్వామి వరమిస్తారు అందుగురించే మనకు ఈ కార్తీక మాసంలో ఎక్కువగా మనం దీపారాధన మీద దృష్టి పెట్టి దీపారాధనలు చేస్తూ ఉంటాం అది కూడా అంటారు ఒకవేళ ఏదైనా కారణం చేత ఎవరైనా దీపారాధన చేయలేకపోయినటువంటి వారు కనీసము కార్తీక పౌర్ణమి రోజు సంవత్సరానికి ఒక దీపం చొప్పున మూడు వందల అరవై ఐదు దీపాలు పెట్టినట్లయితే వాళ్ళకి ఆ ఫలితం లభిస్తుంది అని కూడా బలిచక్రవర్తికి వరాన్ని శ్రీమన్నారాయణుల వారు ప్రసాదిస్తారు అది ఒక విధానము అయితే రెండవది కార్తీక మాసములో వచ్చేటువంటి కృత్తికా నక్షత్రం అంటే పౌర్ణమి రోజు వచ్చేటువంటి కృత్తికా నక్షత్రానికి అధిపతి అగ్ని కనుక అగ్నిదేవుని నక్షత్రము కనుక ఈ మాసంలో మనం దీపారాధన చేస్తాం ఇది కార్తీక మాసములో ఉండేటువంటి గొప్ప విశిష్టత మనం దీపారాధన చేసుకోవడానికి గల మూలమైనటువంటిది విషయం కనుక అందరూ కూడా చక్కగా కార్తీక మాసంలో దీపారాధనాది కార్యక్రమాలు చేస్తూ ఆ శివకేశువుల యొక్క అనుగ్రహంతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ